బడిలో నన్నందరూ దొంగ కొరకు అంటున్నారు నాన్న. నేను బడికి వెళ్ళను నాన్న. అలా అనకు బాబు, బాగా చదవాలి. దొంగ కొడుకు దొరకాలి. అయితే నిన్ను మన ఊరికి ఇన్స్పెక్టర్ గా వేశారన్నమాట. అవునక్క. చూడండి ఏమిటి అంతా వింతగా చూస్తున్నారు. నేను మీ రాణాని. ఓరయ్యా ఓరయ్యా, ఎంతోడైనా మన బతుకులు ఇంతేనే. ఆ భగవంతుడే పోలీసుడే వచ్చినా మన బతుకులు మారవే. మారాలంటే ముందు మీరంతా నిజాయితీగా ఉండాలిగా. ఏందయ్యా నిజాయితీ? అమెరికాలో దొంగతనం జరిగినా అది మేమే చేసామని సావగొట్టి ఆ నేరాన్ని మా చేతొప్పించే మీ పోలీసు వాళ్ళకి నిజాయితీ ఉందా? ఉంది కాబట్టే మీ వాడిగా ఇక్కడికి వచ్చాను. మీ బతుకు మీద, మీ నీతి మీద, నిజాయితీ మీద జరిగే పోలీసు దౌర్జన్యాన్ని ఎదుర్కొంటానని నా వృత్తి మీద, నా మీద నా తండ్రి పెట్టుకున్న నమ్మకం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. అలాగే ఇక నుంచి మీలో ఏ ఒక్కరు కూడా దొంగతనం చేయమని నాకు ప్రమాణం చేయండి. ఏంటే దూరంగా నిలబడి ఇడ్డూరం చూస్తారు, మీరు వచ్చి ఒట్టేయండి. ఏమిటి వీళ్ళు ఇక్కడ వాళ్ళేనా? ఇక్కడ వాళ్ళేమిట్రా, నీ మేనత్ కూతురు లూటీ రాణి. బావా బావా, నన్ను సంస్కరించుకో బావా. సంస్కరించుకోవడం తర్వాత ముందు తస్కరించిన పర్సుని తిరిగి జోబులు పెట్టే. థ్యాంక్స్. సరే నాకు ఇచ్చిన మాట గుర్తుందిగా, నేను వస్తాను. ఏమిటి సార్ లేటు? వీరదాస్ గారు ఇంకా రాలేదు. ఆయన ఎక్కడో స్టోవర్టుపురం నుంచి రావాలి కదా సార్? వీరదాస్ గారు లేకుండా నా బర్త్డే జరగదండి. హోమ్ మినిస్టర్ గారి బర్త్డే చూసారా? ఒక రౌడీ గూండా మర్డరర్ వీరదాస్ కోసం ఆపారండి. ఇదండి మన పార్టీ పొజిషన్. ఆ వీరదాస్ గారి వల్లే కదండి మన పార్టీ అధికారానికి వచ్చింది. అది మన కర్మ అండి. అదిగో వీరదాస్ గారు వస్తున్నారు. హ్యాపీ బర్త్డే మినిస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేయండి. పై ఎలక్షన్ దొమ్మి కేసులో నా వాళ్ళ మీద కేసు పెట్టావట? లేదు సార్, పేర్లు మార్చి కేసు పెట్టాను. ప్రతిపక్షం వారి ఇంటి మీద బాంబులు వేయించి ప్రజాస్వామ్యాన్ని కాపాడినందుకు ఈ 5 లక్షలు. బర్త్డే ప్రెజెంటేషన్ గా నాకు ఒక మాట ఇవ్వాలి వీరదాస్. వచ్చే వినాయక చవితి నాటికి నన్ను చీఫ్ మినిస్టర్ చేయాలి. అలా చేస్తే నీకు నాగార్జున సాగర్ రాసిచ్చేస్తాను. రాష్ట్రంలో మత కల్లోలాలు రేపి మినిస్ట్రీని పడగొడతావు, ప్రాంతీయతత్వం రెచ్చగొట్టి సీఎంను దించుతావు, కొలపిచ్చి ఎక్కించి సీఎంను లేపేస్తావు, నీ ఇష్టం. ఇతను చీఫ్ మినిస్టర్ మనిషి, నీ గురించి తెలుసుకోవడానికి నీతో తిరుగుతున్నాడు. ఓం, దీంతో నీ బర్త్డే కేక్ కట్ చేయి. కత్తిని వీరదాస్ నమ్ముతాడు, వీరదాస్ నమ్మిన వాడు కత్తిలా బతుకుతాడు. వచ్చే వినాయక చవితికి నువ్వే చీఫ్ మినిస్టర్వి. ఏమిటండి ఇది పట్టుపగలు? ఎవరైనా చూస్తే బాగుండదేమో. అయ్యయ్యో, బాబు మా అమ్మాయికి ఇది అలవాటే. ఏమిటి ఇలా మగాళ మీద పట్టమా? నోనో, కళ్ళు తిరిగి పడిపోవడం, దానికి 3 రోజుల నుంచి ఉపవాసం. నో ఫుడ్, నో టిఫిన్, నో డ్రింక్. అమ్మా అబ్బే డిస్టర్బ్ చేయండి ఆంటీ గారు, సొమ్ము సిలిపోయింది కదా, ఇలాగే పడుకోనివ్వండి. చాలా బాగుంది. మీరు వెళ్ళండి ఆంటీ గారు, నేను తీసుకొస్తానుగా. అలాగే బాబు. వెళ్ళండి అమ్మాయి, లే పడుకోండి. తినటానికి బిర్యానీ తెప్పించనా? వద్దండి.
అయినా నాకు తెలియగలుగుతాను ఇంత చిన్న వయసులో ఏమిటి మూఢభక్తి. భక్తి కాదు బాబు, భయం. రెండేళ్ల క్రితం ఒక కోయదారు అమ్మాయి చేయి చూసి కన్న పండ ఉందని చెప్పాడు. శోభనం రాత్రి అదే బాబు, ఫస్ట్ నైట్. ఫస్ట్ నైట్ ఎవరైనా చచ్చిపోతుందని దాని భయం. నేను చచ్చినా ఎందుకు నమ్మరు? జ్యోతిషాన్ని ఎందుకు నమ్మరండి? సోమవార వ్రతం వచ్చిన సినిమా చూసారా? మొన్న టీవీలో వచ్చింది. మా రోజుల్లోనే 100 డేస్. అందులో హీరోయిన్ కి కూడా శోభన రాత్రి భర్త చచ్చిపోతాడని శాపం ఉంది. అందుకే పూజలు పునస్కారాలు చేసి భర్తను బ్రతికించుకుంది. అలాగా? మరి ఈ కనిపించడానికి పరిష్కారం అదే సొల్యూషన్? అదే నాకు తెలియటం లేదు బాబు. నన్ను ప్రయత్నించమంటారా? నువ్వు ట్రై చేస్తావా? ఎస్ ఆంటీ, యు డోంట్ వరీ. వేదాలు పురాణాలు ఇతిహాసాలు శోధించి పరిశీలించి మీ అమ్మాయిని కన్నెగండ నుంచి నేను తప్పిస్తాను. ఏమ్మా ఇంత ఆలస్యం అయింది? రాత్రంతా జాగారం చేశానండి. రాబోయే శివరాత్రికి ఇప్పటి నుంచే జాగారం చేస్తున్నా. ఆడపిల్ల జాగారస్య యవ్వనస్య బంగారస్య. ఇదెక్కడ శ్లోకన్నా ఆయన? భూషిక పురాణంలోది. వయసులో ఉన్న ఆడపిల్లకు జాగారం బంగారంతో సమానం అని దాని అర్థం. అసలు ఆ పురాణం పేరే వినలేదే. వినలేదా? గబలబానంద స్వామి వ్రాశారు. శివశివ గబలబానంద స్వామి? అవును, గబగబానంద స్వామి కొడుకు జగన భాగే పుట్టుమత్సస్య శోభనగండే ఫటాఫటాహ. శివశివ మాట్లాడితే శివశివ అని ఆయన డిస్టర్బ్ చేయకండి. ఈ అమ్మాయికి శోభనగండం ఉందని ఎవరో జ్యోతిష్కుడు చెప్పాడంట. దానికి చిన్న అడ్జస్ట్మెంట్ ఏమైనా మీరే ఓ దారి చూపించాలి. జగన భాగస్య పుట్టుమత్సస్య శోభనగండే ఫటాఫట. అంటే అమ్మాయి జగనం మీద పుట్టుమత్సం ఉన్న అమ్మాయికి కన్యగండం లేదు అని మూషిక శాస్త్రం ఘోషిస్తోంది. అమ్మా ఏంటే? మరేమో. ఏంటే జగనం అంటే ఏమిటి? అన్నం అంటే ఏమిటి ఆ పాడు మాటలు? లేదండి బాబు. అదేనండి పుట్టుమచ్చ. జగనం అంటే నడువే కదండి. అక్కడ నాకు పుట్టుమచ్చ లేదండి. పుట్టుమచ్చ లేదా అండి? లేదండి. అయ్యో కూర్చోండి కూర్చోండి. థాంక్స్ అండి. ఇన్నాళ్ళు పూజలు వ్రతాలు చేసని దేవుడు ఒక చిన్న పుట్టుమచ్చ అక్కడ పెట్టచ్చు కదండి. పెట్టచ్చు కదండి కుళ్ళు. అవునండి. ఇలా అర్ధాత్రి శోకాలు పెట్టకండి. ఎవరైనా వింటే నేను మిమ్మల్ని ఏదో చేస్తాను అనుకుంటారు. నేను ఎప్పుడైనా ఏమైనా చేస్తారా అండి? లేదు కదండి. వస్తా ఆంటీ. రండి ఆంటీ, తలుపు తీసే ఉంది. డిస్టర్బ్ చేశానా బాబు? అబ్బే ఏమిటో పెద్ద వయసు, నిద్ర పట్టి చావదు. మా ఆయన కూర్చో, ఒకసారి చూసుకుందామని వచ్చాను. చూసుకోండి. నిద్ర పాడైందా బాబు? అబ్బే లేదండి. ఏం చేస్తున్నావు? నేను పిపీలిక పురాణం చదువుతున్నాను ఆంటీ. అందులో జగనం మీద పుట్టుమచ్చలేని ఆడవాళ్ళకి ఓ పరిష్కార మార్గం ఉంది. ఆ కాల్తీ మిమ్మల్ని కాదు. ఏమిటో బాబు, ఈ వయసులో ఇలా కూర్చోకపోతే కీళ్ల నొప్పులు, రొమాటిక్ పెయిన్స్. మరి అర్ధరాత్రి ఇలా కీళ్ల నొప్పులతో తిరగకపోతే వెళ్ళి పడుకోవచ్చుగా. సరే నేను గోయింగ్ బాబు. గుడ్ నైట్ ఆంటీ. గుడ్ నైట్. తలిపేసేయండి. పిపీలక పురాణంలో ఏం రాశారండి? నీలా నడుం మీద పుట్టుమచ్చలేని ఆడపిల్లని మొదటిసారిగా గట్టిగా ముద్దు పెట్టుకున్నప్పుడు శోష రాకపోయినట్లయితే ఆ పిల్లకి కన్నెగండం లేనట్లే అని రాశారు. మరి నేను నిన్ను కోనా రంగరంగా
கண்ணகண்டம் பிப்பீலகம் குண்டுனானே தக்கர் கண்டுரா